श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमात्रे नमः। जय जय शंकर हर हर शंकर। जय जय शंकर हर हर शंकर। कनकधारा स्तोत्रम लेदा कनकधारा स्तवम सुवर्णधारा स्तोत्रम श्री महालक्ष्मी देविनी कीर्तिस्तू आदि शंकराचार्युलु रचिंचिन संस्कृत स्तोत्रम सकल संपत् प्रदायकमनि ई स्तोत्रम पारायण पट्ल भक्तुलकु विश्वासं उंडडं वलन ई स्तोत्रंलोनि पद भाव सौंदर्यं वलन अत्यंत प्राचुर्यं कलिगिन लक्ष्मीदेवी प्रार्थनలలో ఇది ఒకటి। ఈ స్తోత్ర ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది। ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు। భిక్ష వేయడానికి ఆ ఇంట ఏ ఆహార పదార్థాలు లేవు। ఆ ఇంటి ఇల్లాలు కడు పేదరాలు। ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు। ఇల్లంతా వెతికిన ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది। ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే ఆ ఉసిరికాయను శంకరుల వారికి సమర్పించింది। పరిస్థితి గ్రహించిన బాలశంకరులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారాస్తవం చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి। సంప్రదాయం ప్రకారం సాధారణంగా అన్ని ప్రార్థనల స్తోత్రాల లాగానే ఈ స్తోత్రాన్ని భక్తితో నియమనిష్టలతో పారాయణ చేయాలి। ఫలితాన్ని ఆశించిన వారు సాధారణంగా పెద్దల సలహాలను తీసుకుని రోజుకు ఇన్ని మార్లు ఇన్ని రోజులు అని పారాయణ చేయాలి। वन्दे वन्दारु मन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहम् बन्धुरं सिन्धुराननम्। భక్తుల కోర్కెలు తీర్చేవాడు, లక్ష్మీదేవికి ఆనందము కూర్చువాడు, జ్ఞానులకు ఆరాధ్యుడు అయిన ఆ సింధురాననుడు విఘ్నేశ్వరునికి లేదా హయగ్రీవునికి వందనం। అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః। మొగ్గలతో నిండి ఉన్న చీకటి కానుగ చెట్టు, ఆ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణాలైనట్టుగా పులకాంకురాలతో ఉన్న శ్రీహరి శరీరమును ఆశ్రయించినదైనయు సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటి చూపు నాకు శుభములను ప్రసాదించుగాక। నీలమేఘశ్యాముడైన హరిని తన చూపులతో చుట్టివేసిన మంగళమూర్తి సకల సిద్ధి స్వరూపిణి అయిన శ్రీలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములను ప్రసాదించునుగాక। ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ सा मे श्रियं दिशतु सागर संभवायाः। కమలము చుట్టూ పరిభ్రమించే తుమ్మిద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువెత్తిన ప్రేమను మాటిమాటికి ప్రసరింపచేసే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదలను అనుగ్రహించుగాక। आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमणिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम् भूत्यै भवेन् मम भुजंगशयांगनाया నిమిలిత నేత్రుడు అంటే కన్నులు సగం సగం తెరిచి ఉన్న ఆ విష్ణుమూర్తి సమస్త ఆనందాలకు కారణభూతుడు. అటువంటి మురారిని సంతోషంతో చేరడానికి అరక్షణం కూడా వ్యస్తతను ఆవిడ భరించలేనిది. అటువంటి కుంచితమైన కనుపాపలను రెప్పలను కలిగి ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షము మనందరికీ కూడా సంపదలను వసగుగాక. బాహ్వంతరే మధుజితశ్రిత కౌస్తుభేయా హారావళీ వహరి నీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయా. భగవంతుడగు ఆ శ్రీహరికి కామప్రదయై అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలే ప్రకాశిస్తున్న ఆ కమలాలయ అయిన లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల మాకు శుభములను చేకూర్చుగాక. లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క హృదయమునందు ఉన్నది. అటువంటి లక్ష్మీదేవిని ఊహిస్తూ ఈ శ్లోకం చెప్పుకోవాలి. కాలాంబుదాళి లలితోరసికైట భారే ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయ మూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయా. కాలాంబుదాళి, కాలం అంబుద ఆళి, ఆళి అంటే దీపావళి అంటాం కదా, అలా వరుస నల్లటి మేఘముల సముదాయం. అటువంటి విష్ణుమూర్తిట కారు మబ్బులపై తోచే మెరుపు తీగవలే విష్ణుమూర్తి నల్లటి మేఘాల గుంపులా ఉంటే ఆ పక్కనే మెరుపు తీగ వంటి లక్ష్మీదేవి కూర్చుని ఉన్నది. ఆ విష్ణువు యొక్క వక్షస్థలమునందు ప్రకాశిస్తోందట. అటువంటి తల్లి ముల్లోకములకు తల్లి కదా. ఆ భార్గవ నందనయైన ఆ మహాలక్ష్మి మనందరకు శుభములను ప్రసాదించుగాక. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతే తదిహ మంథరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా. ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగళ్యమూర్తి అయిన ఆ మధుసూదనుని యందు ముఖ్య స్థానమును ఆక్రమించాడో అలాంటి క్షీరాబ్ది కన్యయగు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మందమైన నిరీక్షణము అంటే చల్లటి చూపు మాయందు ప్రసరించుగాక. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయా. విశ్వామరేంద్ర సమస్త దేవేంద్ర పదవిని ఇయ్యగలిగినది, సమస్త దేవేంద్ర పదవులను ఇయ్యగలిగినది. ఇంకా ముర వైరి అయిన విష్ణువుకు సంతోషమున కారణమైనది. ముర అనే అసురుడికి వైరి మురారి అన్న పేరు సంపాదించుకున్నారు విష్ణుమూర్తి. అటువంటి విష్ణుమూర్తికి సంతోషమునకు కారణమైనది. ఇంకా నల్ల కలువలను పోలే కన్నులు కలది అయిన శ్రీలక్ష్మీదేవి కటాక్షము మాపై కొంత నిలిచి ఉండునుగాక అని చెప్తున్నారు. అంతేకాదు ఇందీవర ఉదర సహోదరము ఇందీవరోదర సహోదరమిందిరాయా అంటే చంద్రుడు చల్లని చూపు ఎలా వచ్చిందట లక్ష్మికి అంటే అక్కడ సహోదరుడైన చంద్రుడు మనమందరికీ మామ ఎలా అయ్యాడు, అమ్మ కడుపున పుట్టిన అమ్మతోటి తోబుట్టువు కాబట్టి చంద్రుడు మనందరికీ మామ అయ్యాడు. చందమామ అని పిలుస్తాం మనం అందరం కూడా, సమస్త జనులకు మామే చంద్రుడు. అటువంటి ఎందుకంటే ఇద్దరూ ఒకే ఉదరాన పుట్టినవారు కదా, అందువల్ల చంద్రుడికి ఉన్న చల్లదనంతో సమానమైన అమ్మ చూపు మనపై ప్రసారింపబడుగాక అని ఈ శ్లోకాన్ని ముఖ్యంగా మనం పౌర్ణమి రోజుల్లో కూడా స్మరించుకోదగ్గది, పఠించుకోదగ్గది. ఇష్టా విశిష్టమతయోపియయాదయాద్రదృష్ట్యా త్రివిష్ట ప్రపదం సులభం నభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృసిష్ట మమ పుష్కర విష్టరాయా. ఆ తల్లి కరుణార్ద్ర దృష్టి వలన ఆశ్రితులైన పండితులకు స్వర్గప్రాప్తి కలుగుతుందట. విష్ణుమూర్తినే అలరించేటటువంటి వెలుగుతో విలసిల్లే ఆ కమలాసనురాలైన శ్రీ మహాలక్ష్మీదేవి మనందరికీ కావలసిన విధముగా సంపన్నతను ఒనరించుగాక. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగశిశో విషణ్ణే దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగశిశో విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. ఈ శ్లోకం ముఖ్యంగా ఈ కనకధారా స్తోత్రానికి హృదయం వంటిది. అసలు మనకి ఏం కావాలి, అమ్మని మనం ఏమడగాలి అన్న విషయం శంకరుల వారు చక్కగా వివరించిన శ్లోకం ఇది. అందుకే ఒకసారి కాదు 2 సార్లు చెప్పించారు మన చేత. శ్రీమన్నారాయణుని దేవి అయిన ఆ లక్ష్మీదేవి దృష్టి అనే మేఘంట దయ అనే వాయువు యొక్క ప్రేరితమై మన యందు చాలా కాలంగా చిరాయ దూరం ఎన్నాళ్ళ నుంచో ఉన్న దుష్కర్మలను అనే దుష్కర్మ అనే తాపాన్ని పోగొట్టి పేదవాడు అనే విచారంతో ఉన్న ఒక చాతక పక్షి, చిన్న పక్షిట మనం, శిశో విషణ్ణే విహంగ శిశోవు అన్నారు అంటే చిన్న చాతకపు పక్షినమ్మా నేను. సో నాపై కనకము, ధనము లేదా విజ్ఞానము లేదా బుద్ధి అనే ధారను కురిపించమ్మా తల్లి అని అడుగుతున్నారు శంకరుల వారు మనందరి తరఫున ఈ శ్లోకంలో. లక్ష్మీదేవి చల్లని చూపులు ఎంతటి దరిద్రుడినైనా ఎంతటి విచారగ్రస్తునిపైనైనా దయతో వాలి అసలు ఈ భావదారిద్ర్యము లేదా జ్ఞాన దారిద్ర్యము ఈ మొత్తానికి కారణమైన మన పూర్వజన్మల పాపకర్మలను తొలగతోసి మన మీద జ్ఞానం అనే ధనాన్ని ధారాళంగా కురిపించునుగాక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఈ 2 శ్లోకాల్ని కలిపి చదువుకోవాలి. ఎలాగంటే దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగశిశో విషణ్ణే దద్యాద్దయాను न किंचन विहंगशिशो विषण्णे दुष्कर्म घर्ममपनीय चिराय दूरं नारायण प्रणयिनी नयनाम्बुवाह गीर्देवतेति गरुडध्वज सुंदरीति साकंभरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थिति प्रलय केलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै। वाग्देवत अंटे सरस्वतीदेवी अयिन गरुडध्वज अयिन सुंदरी मरियु शाकंभरी आविडे शशिशेखरी कूडा आविडे शशिशेखर वल्लभ अंटे पार्वतीदेवी आविडे। అటువంటి ఇన్ని పేర్లు పొందిన అమ్మ సృష్టి స్థితి లయలను చేస్తున్న తల్లి ఈ త్రిభువనాలకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అయిన శ్రీ లక్ష్మీదేవి తల్లి నీకిదే మా నమస్కారము అంటే అమ్మవారికి ఏ విధంగా నమస్కారం చేసుకోవాలో కూడా మనకి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో నేర్పిస్తున్నారు। ఈ శ్లోకాన్ని మనం పిల్లలందరికీ కూడా నేర్పాలి। మనం కూడా ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా ఈ శ్లోకాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది। విష్ణుమూర్తికి భార్య అయిన లక్ష్మిగా అంటే త్రిమూర్తులయందు భాసిల్లే అమ్మతత్వం, విష్ణుమూర్తికి భార్య అయిన లక్ష్మిగా, ఇంకా బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతిగా, ఇంకా సదాశివుని అర్ధాంగి అయిన ఒక అపరాజితగా శాకంభరీదేవిగా, ఇట్లే అనేక రూపాలతో ఏ విశ్వమాత సృష్టి స్థితి ప్రళయ లీలలను సాగిస్తోందో ఆ విశ్వాత్మకుడైన పరమపురుషుని ఏకైక ప్రియురాలైన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్సులు అని భావార్థం। సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమస్తి భువనైక గురోస్తరుణ్యై श्रुत्यै नमोस्तु शुभकर्म फल प्रसूत्यै रत्यै नमोस्तु रमणीय गुणार्णवायै शक्त्यै नमोस्तु शतपत्र निकेतनायै पुष्ट्यै नमोस्तु पुरुषोत्तम वल्लभायै। श्रुत्यै नमोस्तु अंटे పుణ్యకార్యాల ఫలమొసంగే శృతి అంటే వేదముల రూపిణి ఆ తల్లే, ఇంకా సౌందర్య గుణ సముద్రే అయిన రతి రూపిణి కూడా ఆవిడే, పద్మనివాసిని అయిన శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి కూడా ఆవిడే। అటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారము। నమోస్తు నాళీక నిభాననాయై नमोस्तु दुग्धोदधि जन्मभूम्यै नमोस्तु सोमामृत सोदरायै नमोस्तु नारायण वल्लभायै। पद्ममु वंटि मुखमु कलिगिनदि पालकडलिलो जन्मिंचिनदि अमृतमुनकु चंद्रुनिकि तोबुट्टुवैनदि एंदुकंटे अमृतमु वंटि వరాన్ని ఇచ్చేది మనకు, చంద్రుని వంటి చల్లని చూపుతో అమృతమైన వరములను మనకు ప్రసాదింపచేసే తల్లి, నారాయణులకు ప్రేమాస్పదురాలైనది అయిన లోకమాతకు నమస్సులు అన్నట్టుగా ఇది నమస్కార శ్లోకం। నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దగ్ధోదధి జన్మభూమ్యై नमोस्तु सोमामृत सोदरायै नमोस्तु नारायण वल्लभायै नमोस्तु हेमांबुज पीठिकायै नमोस्तु भूमंडल नायिकायै नमोस्तु देवादिदयापरायै नमोस्तु सांगायुध वल्लभायै। బంగారు పద్మము ఆసనముగా కలిగిన భూమండల మొత్తమునకు నాయిక అయిన తల్లి, దేవతలలో దయయే ముఖ్యముగా ఉన్న తల్లి, విష్ణువునకు ప్రియురాలైన ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. భృగు మహర్షి పుత్రిక విష్ణు వక్షస్థల వాసిని కమలాలయ విష్ణువునకు ప్రియురాలైన తల్లి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారము అని అర్థం. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయే. తామర పువ్వుల వంటి కన్నులు కలది కమలేక్షణ దేదీప్యమైన కన్నులు కలది. ఇంకా అన్ని లోకములకు తల్లి, దేవతలచే పూజింపబడినది, విష్ణువునకు ప్రియురాలు. మాటిమాటికి విష్ణువు యొక్క స్పర్శ లేనిదే అమ్మకి నచ్చదు కదా. అందుకే ప్రతి శ్లోకంలోనూ అమ్మ నువ్వు విష్ణుమూర్తి ప్రియురాలివి, నువ్వు విష్ణుమూర్తి వల్లభవు అంటూ గురువుగారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. మనకి ఏ విధంగా నమస్కరించుకోవాలి అన్న విషయాన్ని చెప్తున్నారు. అమ్మని కొలిస్తే ఆనందం కలగదట. అమ్మ స్వాధీన వల్లభ, అమ్మ స్వాసిని, అందువల్ల స్వామితోటి కూడిన అమ్మని కొలిస్తేనే అమ్మవారు సంతోషిస్తుంది. అందువల్లే ప్రతి చోట కూడా నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు సాంగాయుధ వల్లభాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై అని స్వామి స్పర్శ ప్రతి 4వ పాదంలోనూ చేస్తున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వంద్వనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరని సంకలయంతు మాన్యే. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. నిన్ను కూర్చి చేసిన ఈ నమస్కారములు సంపదను కలిగించునవి, సకలేంద్రియములకు సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వమును ఒసంగేవి, ఇంకా పాపములను నశింపచేసేవి. ఓ తల్లి, అవి ఎల్లప్పుడూ ఆ చల్లని చూపులు మమ్మల్ని అనుగ్రహించుగాక. ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణములు సేవకులకు సకలార్థ సంపదలు కలిగించునో అటువంటి మురారి హృదయేశ్వరి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి నిన్ను మనోవాక్యములచే త్రికరణ శుద్ధిగా మేము సేవించుకుంటున్నాం తల్లి అన్న భావార్థం. నెక్స్ట్ సరసి జనిలయే సరోజహస్తే ధవళతమాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం భగవతే హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. సరసిజ నిలయే, ఇది ఎక్కువగా మనం ధ్యాన శ్లోకాల్లో వస్తుంది. కమలముల వంటి కనులు గలవు తల్లి, ఓ చేతి యందు పద్మాన్ని ధరించావు, తెల్లని వస్త్రాలు ధరించావు, ఇంకా గంధము పుష్పమాలికలతో ప్రకాశిస్తున్న తల్లి భగవతి విష్ణుప్రియ మనోజ్ఞురాల, ముల్లోకములకు సంపదలను ప్రసాదించు మాత, నన్ను కూడా అనుగ్రహింపవమ్మ అని దీనంగా నమస్కరించు చెప్పవలసిన శ్లోకం ఇది. దిగ్హస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీ अशेषलोकाधिनाथ गृहिणी अमृताब्धिपुत्री అమ్మవారిని ధ్యాన శ్లోకాలుగా చెప్పబడే అతి ముఖ్యమైన శ్లోకం ఇది. ఎప్పుడైనా సరే ధ్యానంలో అమ్మవారు మనకి ఈ విధంగా దర్శనం ఇవ్వాలి. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట, రెండు దిగ్గజములు వంటి ఏనుగులు, రెండు దిగ్గజములు ఇటు అటు ఉండగా అవి రెండు పెద్ద బంగారు కలశాలతో ప్లుతాంగి అమ్మవారిని అభిషేకిస్తుంటే అమ్మవారు తడిసి ఉందిట. ఆ తేమతో కూడిన తల్లి, లోకములకు జనని, విశ్వప్రభువగు విష్ణుమూర్తి యొక్క గృహిణి, ఆవిడ ఇల్లాలు క్షీరసాగర పుత్రి అయిన లక్ష్మీదేవికి ఈ ఉదయాన నమస్కరించుకుంటున్నాను అంటూ ఈ శ్లోకం ఎప్పుడూ ధ్యానంలో, అంటే కళ్ళు మూసుకున్నా కూడా అమ్మవారి స్వరూపం ఆ విధంగా మనకి గోచరించాలి. క్షీరసాగరం అమ్మ, అందులో పద్మాసనయ్య ఉన్నది, రెండు పూర్ణ కుంభాలతో దిగ్గజములు, అంటే రెండు ఏనుగులు అమ్మవారిని జలాలతో అభిషేకిస్తున్నాయి. ఇటువంటి ధ్యాన శ్లోకం ఇది. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయాః స్తువంతి యే స్తుతిభిర భూమిరన్వహం త్రైమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాగినః భవంతి తే భువి బుధ భావితాశయాః. కమలే కమలాక్ష వల్లభే, శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, నేను అర్హుడను, నీ చూపు, నీ దయ పొందడానికి నేను అర్హుడను. ఎందుకంటే దరిద్రులలో నేను ప్రథముడనుట, అందువల్ల నీ దయకు తగిన పాత్రత నాకు ఉంది. అందువల్ల నీవు నీ కరుణా కటాక్షాలతో మొదట నన్నే చూడాలి అని అడుగుతున్నారు. అవలోకయమాం, అమ్మ వినమ్మ, మా అకించనానాం, కొంచెమైనా సరే, ప్రథమం పాత్రం, ప్రథమ పాత్రత, మొదటి అర్హత నాకే ఉంది. ఎందుకంటే దరిద్రులలోకెల్లా దరిద్రులను, నెక్స్ట్ దయ ఎక్కువ ఎవరికి కావాలి అంటే, ఎవరైతే ఎక్కువ భావ దారిద్ర్యంతో ఉన్నారో వారికి నీ జ్ఞానం అనే సంపదను ప్రసాదించాలి కదా తల్లి, అందువల్ల నాకే ఆ అర్హత ఉన్నది అని చెప్తున్నారు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతిదినము ఆ వేద రూపిణి త్రిలోకమాత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తారో ఈ శ్లోకాలతో, వారు విద్వాంసులకే భావితాశయాః, అంటే అత్యంత గుణాధికులై భాగ్యశాలురై అవుతారు అని ఫలశ్రుతి చెప్పారు. స్తువంతియే స్తుతిభిర భూమిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యవాహినః భవంతితే భువి బుధ భావితాశయాః అని ఇది ఫలశ్రుతి, ఈ ఒక శ్లోకం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సువర్ణధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం స కుబేర సమో భవేత్. ఆదిశంకరులు కూర్చిన ఈ కనకధారాస్తవాన్ని దినానికి 3 సంధ్యలలో పారాయణం చేసిన వారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు. ఓం శాంతి శాంతి శాంతి.